Mysore Guru. Hi aspirants, welcome to C Guru. మనం నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం. గత క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం, జాతీయ ఆదాయ భావనలో భాగంగా జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి, ఎన్డిపి అంటే ఏమిటి, ఎన్ఎన్పి అంటే ఏమిటి చెప్పుకున్నాం. దీని తర్వాత మనం చర్చించుకుపోయే అంశాలు ఏమని చెప్పుకున్నాం అంటే, వీటన్నిటిని ఆర్థికవేత్తలు రెండు రకాల ధరల ద్వారా మదించారని చెప్పారని చెప్పుకున్నాం. ఆ రెండు రకాలు చూసుకున్నట్లయితే ఒకటేం చెప్పుకున్నామంటే మార్కెట్ ధరలలో, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు ధరలో లెక్కిస్తారని. అయితే అప్పుడు ఎన్ని అయ్యాయి, ప్రతిదీ రెండింటిలో లెక్కిస్తే 8 అవుతాయని చెప్పుకున్నాం. 8 ఇక్కడ మార్కెట్ ధరలు అంటే మార్కెట్ ప్రైస్, ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో అప్పుడు ఏమైంది అంటే జీడిపి వచ్చేసి జీడిపి ఎంపి జీడిపి ఎఫ్సి ఎన్డిపి ఎంపి ఎన్డిపి ఎఫ్సిగా మారింది. అదేవిధంగా జిఎన్పి వచ్చేసి జిఎన్పి ఎంపి జిఎన్పి ఎఫ్సి ఎన్ఎన్పి ఎంపి ఎన్ఎన్పి ఎఫ్సిగా మారిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం జీడిపిని మార్కెట్ ప్రైస్లో ఫ్యాక్టర్ కాస్ట్లో, ఎన్డిపిని మార్కెట్ ప్రైస్లో ఫ్యాక్టర్ కాస్ట్లో, జిఎన్పిని మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్లో, ఎన్ఎన్పిని మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్లో మనం లెక్కించాలి. ఎలా లెక్కించాలి అంటే మనకు రెండు విషయాలు తెలియాలి. ఏంటి, మార్కెట్ ధరలు అంటే ఏమిటి, ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఏమిటని తెలుసుకోవాలి. సో మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా అని చూసుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్య గల ప్రధానమైన తేడా నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయానికి ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయానికి మధ్య గల తేడాయే నికర పరోక్ష పన్నులు అంటాం. అంటే ఏంటి, నెట్ ఐటి. ఒక దాంట్లో నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నాయా లేదా, లేదా తీసివేసిబడి ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి అది మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయమా లేదా ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నికర పరోక్ష పన్నులు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, మొదటగా ఉత్పత్తి కారకాలు గురించి చూద్దాం. దేని గురించమ్మా, ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు మీ అందరికీ తెలుసు, ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటో స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు లేదా వ్యవస్థాపకత, వీటినే కదా మనం ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ ఉత్పత్తి కారకాల ఆధారంగా మనం ఏం చేసుకుంటాం, వస్తువును ఉత్పత్తి చేస్తాం. ఈ వస్తువును ఉత్పత్తి చేసినందుకు గాను వీటికి ప్రతిఫలంగా కొన్ని ఇస్తాం. ఏమిస్తాం, భూమికి బదులుగా బాటకం, శ్రమకు బదులుగా వేతనం,
మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీ, వ్యవస్థాపకులకు ప్రతిఫలంగా లాభం అనే వాటిని మనం ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటినీ కలిపితే, బాటకం, వేతనం, వడ్డీ, లాభాన్ని కలిపితే ఒక సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృశ్యా ఆదాయం అంటాము. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల ఆదాయం అయిన తర్వాత మార్కెట్, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అంటే ఏంటి? మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం, ఏవైతే ఈ ఉత్పత్తి కారకాలు ఉన్నాయో, ఈ ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని, ఆ ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తికార ఆదాయాన్ని కలుపుకొని ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయించి ఏం చేస్తారు? దాన్ని మార్కెట్లో అమ్ముతారు. మార్కెట్లో అమ్ముతారు. ఇలా మార్కెట్లో అమ్మేటప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పరోక్ష పన్నులు, పరోక్ష పన్నులను విధిస్తుంది. ఎలా విధిస్తుంది అంటే ఎక్సైజ్ పన్నులు, ఎక్సైజ్ పన్నుల రూపంలోను మరియు సుంకాల రూపంలోను, సుంకాల రూపంలోను పన్నులు విధిస్తుంది. ఈ పన్నులు మనం ఏమంటామంటే పరోక్ష పన్నులు అంటాం. ఏదైతే ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయం ఉందో, ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు ఆదాయానికి పన్నులు కలిపితే, పన్నులు కలిపితే మనకేమొచ్చింది అంటే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం వచ్చింది. ఏ పన్నులు కలపాలి అంటే పరోక్ష పన్నులు కలపాలి. ఏ పన్నులు కలపాలి? పరోక్ష పన్నులు కలపాలి. ఈ సందర్భంలో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం ఎక్కువగా ఉంటుందా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం ఎక్కువగా ఉంటుందంటే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయంలో పరోక్ష పన్నులు అనేవి కలిసి ఉంటాయి. మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయంలో పరోక్ష పన్నులు అనేవి కలిసి ఉంటాయి. మరి ఇప్పుడు నాకు మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం కావాలి, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం కావాలంటే మనకేం కావాలమ్మా? ఉత్పత్తి కారకాలు ఖరీదు దృష్ట్యా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి పరోక్ష పన్నులు కలపాలి. పరోక్ష పన్నులు కలపాలి. ఇలా కలిపినట్లయితే దాన్ని మనం మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అంటాము. మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అంటాము. ఓకే, అది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి పరోక్ష పన్నులు కలిపితే ఏమంటాం? మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం వచ్చింది. ఓకేనమ్మా. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అనేది ఈ ఉత్పత్తి కారకాలకు సబ్సిడీలు ఇస్తుంది. ఈ సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ధరల్లో ఉన్న వస్తువు యొక్క విలువ అనేది తగ్గుతుంది. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఏం చెప్పుకున్నాం మనం? మార్కెట్, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం చూసుకున్నట్లయితే, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం కాకుండా ఏం చెప్పాలి మేము? ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయానికి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయానికి పరోక్ష పన్నులు కలపాలని చెప్పాం. పరోక్ష పన్నులు కలపాలి. ఇంకేం చెప్పుకున్నాం? ఒకనొక సందర్భంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయానికి సబ్సిడీలు ఇస్తుంది. సబ్సిడీలు,
ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అనేది ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అనేది తగ్గుతుంది. మరి ప్రభుత్వం సబ్సిడీలు ఎందుకు ఇస్తుంది అని మనం చూసుకున్నట్టయితే, ఉదాహరణకు ఒక కంపెనీ ఎరువులు బస్తాను తయారు చేసింది అనుకుందాం. ఎరువులు బస్తా, ఈ ఎరువులు బస్తాను తయారు చేయడానికి అతని కైన్ ఖర్చు 700 రూపాయలు అనుకుందాం. సో మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఆ మార్కెట్కి కొన్ని పరోక్ష పన్నులు కలిసిన తర్వాత అది ఒక 750 రూపాయలకి మారింది అనుకుందాం. 750 రూపాయలకు మారుతుంటే సాధారణమైన ప్రజలు, వ్యవసాయదారులు అనేవారు ప్రభుత్వానికి అందించుకుంటారు, సార్ మేము అంత అమౌంట్ని వెచ్చించుకోలేము, అంత అమౌంట్ని కట్టి మేము ఈ ఎరువుల బస్తాను కొనుక్కోలేము అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏదైతే ఈ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం ఉందో, ఏదైతే ఒక పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమకు కొంత సబ్సిడీ ఇస్తుంది, కొంత సబ్సిడీని ఇస్తుంది. అలా సబ్సిడీని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎంత అయితే సబ్సిడీ ఇచ్చిందో ఆ కాస్ట్ని ఇక్కడ తీసేస్తారు. తీసేసిన తర్వాత అప్పుడు ఎంత అయింది, 500 అయింది. సో ఈ 500కి ప్లస్ ప్రభుత్వం వేసిన కొన్ని పరోక్ష పన్నులు కలిపితే ఒక 525 రూపీస్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఎరువులు బస్తా యొక్క డబ్బులు ఎంత అయింది, తక్కువైంది. అంటే ఈ సమయంలో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి సబ్సిడీలు కలిపితే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అనేది తగ్గుతుంది. దీంతో పోల్చుకుంటే మార్కెట్ ధరల్లో దృష్ట్యా ఆదాయం అనేది తగ్గుతుంది. అయితే ఈ పరోక్ష పన్నుల్లో నుంచి ఏవైతే పరోక్ష పన్నులు ఉన్నాయో ఆ పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలు తీసివేస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏవైతే పరోక్ష పన్నులు ఉన్నాయో ఈ పరోక్ష పన్నులన్నీ కూడా ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయానికి చెందకుండా ప్రభుత్వానికి చేరుతాయి. ఏవి, పరోక్ష పన్నులు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం కంటే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటి, సబ్సిడీలు. ఈ సబ్సిడీలు అనేవి ఎవరికి ఇస్తారు అంటే, ఏవైతే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం ఉందో వాటికి ప్రభుత్వం సబ్సిడీలు చేరుస్తాయి. సో ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం అంటే ఏం చేయాలి, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయము, ఆదాయానికి పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీలు కలపాలి. అదే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం కావాలంటే ఏం చేయాలి అంటే, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తీసివేయాలి. ఇలా తీసివేసినట్లయితే మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు ఈ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయాన్ని ఎలా రాయొచ్చు, మళ్ళీ ఉత్పత్తి కారకాలు ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని ఎలా రాయొచ్చు అంటే, మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయము మైనస్ పరోక్ష పన్నులు నుంచి సబ్సిడీలు తీసివేసామనుకోండి, ఏమొస్తుంది, నికర పరోక్ష పన్నులు వస్తుంది. మార్కెట్ ధరల్లో ఆదాయంలో నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం వస్తుంది. అదేవిధంగా మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం రావాలంటే ఏం చేయాలి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలపాలి.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృశ్య ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలిపితే మార్కెట్ ధరల దృశ్య ఆదాయము, మార్కెట్ ధరల దృశ్య ఆదాయంలో నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృశ్య ఆదాయం వస్తుంది. మరి నాకు ఇక్కడ నికర పరోక్ష పన్నులు అంటే ఏమిటి? నికర పరోక్ష పన్నులు, నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి? అంటే మార్కెట్ ధరల్లో ఆదాయంలో నుంచి ఉత్పత్తి కారకాల ఖరీదు దృశ్య ఆదాయాన్ని తీసివేస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. లేదంటే నికర పరోక్ష పన్నులు ఎలా రాసుకోవచ్చు అంటే ఈ నికర పరోక్ష పన్నులే పరోక్ష పన్నులకు, పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలు తీసివేస్తే, సబ్సిడీలు తీసివేస్తే నికర పరోక్ష పన్నులు అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మార్కెట్ ధరలకు ఉత్పత్తి కారకాల దృశ్య ధరలకు మధ్య గల తేడా ఏమని చెప్పుకున్నాం? నికర పరోక్ష పన్నులు. ఒక దాంట్లో నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నాయా లేదా నికర పరోక్ష పన్నులు మినహాయించబడి ఉన్నాయా అనే దాన్ని బట్టి అది మార్కెట్ ధరల దృశ్య ఆదాయమా లేదా ఉత్పత్తి కారకాల దృశ్య ఆదాయమని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు మనం జీడిపి ఎంపీ అంటే ఏంటి, జీడిపి ఎఫ్సి అంటే ఏంటి, ఎన్డిపి ఎంపీ అంటే ఏంటి, ఎన్డిపి ఎఫ్సి అంటే ఏంటి, జిఎన్పి ఎంపీ అంటే ఏంటి, జిఎన్పి ఎఫ్సి అంటే ఏంటి, ఎన్ఎన్పి ఎంపీ అంటే ఏంటి, ఎన్ఎన్పి ఎఫ్సి అంటే ఏంటో కూలంకుషంగా చర్చిద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటమ్మా, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అన్నా జీడిపి అన్నా ఒక్కటే, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అన్నా జీడిపి అన్నా ఒక్కటే. ఎందుకు అంటే జీడిపి అంటే ఏం చెప్పుకున్నాం, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన మొత్తం ఉత్పత్తిని మార్కెట్ ధరల్లో వెచ్చిస్తే దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అని చెప్పుకున్నాం, అవునా లేదా? అక్కడ అయితే ఏంటి, ఒక మనం జీడిపి అనేది వస్తుత్పత్తిని బయటికి రావాలంటే అది మార్కెట్ ధరల్లో వెచ్చిస్తేనే కదా వస్తుంది. సో అక్కడ మనకి జీడిపి ఎంపీ అన్నా జీడిపి అన్నా ఒక్కటే అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, జీడిపికి ఫార్ములాగా, జీడిపికి ఫార్ములాగా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా చెప్పుకున్నాం. సి అంటే కన్జంప్షన్ అని, కన్జంప్షన్ వినియోగం అని, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అని, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయమని, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అని, ఎం అంటే ఇంపోర్ట్స్ దిగుమతులు అని చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ జీడిపి ఎంపీ అన్నా జీడిపి అన్న ఒకటే కాబట్టి ఈ ఫార్ములాను జీడిపి ఎంపీకు యూజ్ చేసుకుంటాం. ఓకేనమ్మా. అది ఇప్పుడు జీడిపి ఎంపీ తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండో అంశం ఏంటి, జీడిపి ఎఫ్సి, జీడిపి ఎఫ్సి. మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ధరల దృశ్య ఆదాయానికి ఉత్పత్తి కారకాల దృశ్య ఆదాయానికి, అంటే మార్కెట్ ధరల్లో ఆదాయానికి ఉత్పత్తి కారకాల దృశ్య ఆదాయానికి ఈ రెండింటికి మధ్య గల తేడా ఏం చెప్పుకున్నాం, నికర పరోక్ష పన్నులు, నికర పరోక్ష పన్నులుగా చెప్పుకున్నాం. ఈ నికర పరోక్ష పన్నులు అంటే ఏం చెప్పుకున్నాం, నికర పరోక్ష పన్నులు అంటే పరోక్ష పన్నులు, పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఈ సబ్సిడీలు తీసివేస్తే, పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలు తీసివేస్తే అంటే ఏంటి, ఈ పరోక్ష పన్నులకి సబ్సిడీలకి మధ్య గల తేడాయే నికర పరోక్ష పన్నులు అని చెప్పుకున్నాం, అవునా కాదా? సో ఇప్పుడు నాకు జీడిపి ఎఫ్సి కావాలంటే ఏం చేయాలి,
ఈ నికర పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ ప్రైస్ నుంచి తీసివేయాలా కలపాలా? అంటే మార్కెట్ ప్రైస్ నుంచి తీసివేయాలి. సో జీడిపి ఎఫ్సి అంటే ఏం చెప్పుకున్నాం? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ నికర పరోక్ష పన్నులు నెట్ ఐటి మైనస్ నెట్ ఐటీగా చెప్పుకుంటాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ సబ్సిడీస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రాసుకోవచ్చా లేదా? ఇలా రాసుకోవచ్చు. దేన్ని? జీడిపి ఎఫ్సిని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్డిపి ఎంపి, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్. ఎన్డిపి ఎంపి అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే స్థూల ఉత్పత్తిలో నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీసివేస్తే మనకి ఏమొస్తుంది? నికర ఉత్పత్తి వస్తుంది. మరి జీడిపిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఏమొస్తుంది మనకి? ఎన్డిపి వస్తుంది. సో ఇక్కడ నాకేం కావాలి? ఎన్డిపి ఎంపి కావాలి. ఎన్డిపి ఎంపి, ఈ ఎన్డిపి ఎంపి కావాలంటే ఏం చేసుకుంటాను? జీడిపి జీడిపి ఎంపీలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే, జీడిపి ఎంపీలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే ఎన్డిపి ఎంపీ వస్తుంది. మరి ఎన్డిపి ఎఫ్సి అంటే ఏంటి? ఎన్డిపి ఎఫ్సి కావాలంటే, ఎన్డిపి ఎఫ్సి కావాలంటే మనము జీడిపి జీడిపి ఎఫ్సిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే, జీడిపి ఎఫ్సిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే ఎన్డిపి ఎఫ్సి అనేది వస్తుంది. మనం గత క్లాస్లో చెప్పుకున్నాం జీడిపిని ఎలా పేర్కొంటామని చెప్పుకున్నాం. జీడిపినే జీవీఏ అని పేర్కొంటామని చెప్పాం. ఈ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పుకున్నాం. ఈ జీవీఏ అనేది కావాలంటే మనకు జీవీఓ నుంచి గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి మధ్యంతర వస్తువులు తీసివేసినట్టయితే, మధ్యంతర వస్తువులు తీసివేసినట్లయితే జీవీఏ వస్తుందని చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు జీడిపి ఎంపీని జీవీఏ ఎంపీ అని రాయొచ్చు లేదా? జీవీఏ ఎంపీ అని రాయొచ్చు. మరి జీవీఏ ఎంపీఓ నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఏమొస్తుంది అంటే ఎన్వీఏ ఎంపీ వస్తుంది. ఎన్వీఏ ఎంపి. మరి జీవీఏ ఎఫ్సి నుంచి, జీవీఏ ఎఫ్సిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే ఏమొస్తుంది అంటే ఎన్వీఏ ఎఫ్సి వస్తుంది. ఎన్వీఏ ఎఫ్సి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్థూల ఉత్పత్తిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే నికర ఉత్పత్తి వస్తుంది. స్థూల ఉత్పత్తిలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే నికర ఉత్పత్తి వస్తుంది. మార్కెట్ ప్రైస్ మరియు ఫ్యాక్టర్ ప్రైస్ మధ్య గల తేడాయే నికర పరోక్ష పన్నులు అనేది. అభ్యర్థులు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి రండి. జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి. ఇక్కడ దీనికి దీనికి తేడా ఏంటి అంటే జీడిపికి 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 ఎన్ఎఫ్ఐఏ కలిపితే, విదేశీ కారక ఆదాయం కలిపితే మనకేమొచ్చింది? జిఎన్పి వచ్చింది. జిఎన్పికి విదేశీ కారక ఆదాయం కలిపితే మనకేమొచ్చిందమ్మా? జిఎన్పి వచ్చింది. అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ వచ్చింది. ఈ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అన్నా లేదా జిఎన్పి ఎంపి అన్నా ఒక్కటే. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అన్నా, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అన్నా ఒక్కటే అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటిని మనం మార్కెట్ ధరల్లో వెచ్చించామని అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీడిపి అన్నా, జీడిపి ఎంపి అన్నా, జిఎన్పి అన్నా, జిఎన్పి ఎంపి అన్నా, ఎన్డిపి అన్నా, ఎన్డిపి ఎంపి అన్నా, ఎన్ఎన్పి అన్నా, ఎన్ఎన్పి ఎంపి అన్నా ఒక్కటే అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎంపి అంటే ఏం చెప్పుకున్నాం? జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలపాలని చెప్పుకున్నాం. దీన్ని మనం ఒకసారి చూద్దాం. జిఎన్పి ఎంపి అంటే ఏంటి, జిఎన్పి ఎఫ్సి అంటే ఏంటి, ఎన్ఎన్పి ఎంపి అంటే ఏంటి, ఎన్ఎన్పి ఎఫ్సి అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా?
జిఎన్పీ ఎంపీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ సార్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అన్నా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అన్నా ఒక్కటే. గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత ఉత్పత్తి కాబడిన మార్కెట్ విలువనే మనం ఏం చెప్పుకున్నాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి అని చెప్పుకున్నాం. ఈ స్థూల జాతీయ ఉత్పత్తినే మనం స్థూల జాతీయ ఉత్పత్తిని మార్కెట్ ధరలు, స్థూల జాతీయ ఉత్పత్తి అట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పుకుంటాం. ఓకే, దీనికి మనం ఫార్ములాగా ఏం చెప్పుకున్నామంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అని చెప్పుకున్నాం, రిసీట్స్ మరియు పేమెంట్స్ అనేసి. ఓకేనమ్మా, దీన్నే ఎలా రాసుకున్నాం, మళ్ళీ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే జీడిపిగా రాసుకున్నాం, ఆర్ మైనస్ పిని ఎన్ఎఫ్ఐఏగా రాసుకున్నాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా రాసాం. ఏమి రాసుకున్నాం, ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా రాసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, జిఎన్పి ఎంపీ అంటే జిఎన్పి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను జిఎన్పి ఎంపీగా రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. జిఎన్పి ఎంపీ అంటే ఏంటమ్మా, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంకి ఆర్ మైనస్ పి కానీ తీసివేస్తే జీడిపి నుంచి ఎన్ఎఫ్ఐ వస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఈ జీడిపిని మనం జీవీఏగా రాసుకున్నాం, సో జీవీఏ ప్లస్ ఎన్ఎఫ్ఐ అని రాసుకోవచ్చు. అవునా కదా, ఇదేంటంటే జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే జిఎన్పిని అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పీకి, ఆర్ మైనస్ పీకి సబ్సిడీలను కలుపుకొని ఇండైరెక్ట్ ట్యాక్స్ను తీసివేయాలి. తీసివేస్తే మనకి ఏమొస్తుంది, జిఎన్పి ఎఫ్సి వస్తుంది. మార్కెట్ ధరలకు సబ్సిడీలు కలిపి ఇండైరెక్ట్ ట్యాక్స్లు తీసివేసినట్లయితే దాన్ని ఏమంటాం, ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ నెట్ ఐటీ కింద రాసుకోవచ్చు లేదా, నెట్ ఐటీ. ఇలా రాస్తే మనకు జిఎన్పి ఎఫ్సి వస్తుంది. నెట్ ఐటీ అంటే నికర పరోక్ష పన్నులు అంటాం. ఏమంటాం, నికర పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది జిఎన్పి ఎఫ్సి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. మరి ఎన్ఎన్పి ఎంపి మరియు ఎన్ఎన్పి ఎఫ్సి ఎలా వస్తాయి. ఎన్ఎన్పి ఎంపి అంటే స్థూల ఉత్పత్తిలో నుంచి అరుగుదలను లేదా తరుగుదలను తీసివేసినట్లయితే మనకు నికర ఉత్పత్తి వస్తుందని చెప్పుకున్నాం. అంటే ఈ జిఎన్పి ఎంపీలో నుంచి డిప్రిసియేషన్ని తీసివేసినట్లయితే నాకేమొస్తుంది అంటే ఎన్ఎన్పి ఎంపి వస్తుంది. జిఎన్పి ఎంపీలో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే ఎన్ఎన్పి ఎంపి వస్తుంది. అట్ ది సేమ్ టైం జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో నుంచి డిప్రిసియేషన్ తీసివేసినట్లయితే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అయితే ఈ ఎన్ఎన్పి ఎంపీనే మనం జాతీయ ఆదాయం అంటాం. ఎన్ఎన్పి ఎంపీనే జాతీయ, ఎన్ఎన్పి ఎఫ్సీనే జాతీయ ఆదాయం అంటాం. దీన్ని ఎన్ఎన్పి ఎఫ్సీనే జాతీయ ఆదాయం అంటాం. అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతీయ ఆదాయం దేన్ని అంటామంటే ఎన్ఎన్పి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎఫ్సీని అంటాము. ఎన్ఎన్పి ఎఫ్సి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నే మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాము. జాతీయ ఆదాయం నికర జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ఉత్పత్తి కారకాల దృష్ట్యా
నికర జాతీయ ఉత్పత్తినే మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాము. దీని మనం జాతీయ ఆదాయం అంటాము. ఇవి మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎంపిని మార్కెట్ ప్రైస్ మరియు ఉత్పత్తి కారక ఫ్యాక్టర్ కాస్ట్ ద్వారా గణిస్తే వచ్చేవి. జీడిపి ఎంపి, జీడిపి ఎఫ్సి, ఎన్డిపి ఎంపి, ఎన్డిపి ఎఫ్సి, జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి. ఈ ఎన్ఎన్పి ఎన్ఎన్పి ఎఫ్సిని మనం ఏమంటాం, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అంటాము. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి మధ్య సంబంధాన్ని మనం ఒక సింపుల్గా ఒక అంతర్ సంబంధం అంతటిని ఒక దానిలో చూసుకుందాం. ఒక పట్టిక ఒక బొమ్మ రూపంలో చూసుకున్నట్లయితే ఈజీగా అర్థం చేసుకున్నామా? ఎలా అంటే ఫస్ట్ది జిఎన్పి ఎంపి. జిఎన్పి ఎంపి అంటేంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని మార్కెట్ ప్రైస్లో చెప్పాం, జిఎన్పి ఎంపి. దీనిలో నుంచి తరుగుదల, తరుగుదల డిప్రిసియేషన్ తీసివేశాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ నుంచి తరుగుదలను తీసివేస్తే ఏమొస్తుంది అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ జిఎన్పి ఎంపీలో నుంచి నికర పరోక్ష పన్నులు తీసాం. నికర పరోక్ష పన్నులు, నికర పరోక్ష పన్ను తీస్తే ఏమొస్తుంది? జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ జిఎన్పి ఎంపీలో నుంచి, ఈ జిఎన్పి ఎంపీలో నుంచి ఎన్ఎఫ్ఐఎన్ తీసివేసాం అనుకోండి. ఎన్ఎఫ్ఐఎన్ తీసివేస్తే ఏమొస్తుంది? జీడిపి ఎంపి వస్తుంది. ఎందుకంటే గ్రాస్లో నుంచి, గ్రాస్ డొమెస్టిక్ నెట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తీసివేస్తే జీడిపి ఎంపీ అనేది రావడం జరిగింది. మరి ఈ ఎన్ఎన్పి ఎంపీలో నుంచి, ఎన్ఎన్పి ఎంపీలో నుంచి ఎన్ఎఫ్ఐఎన్ తీసివేస్తే, ఎన్ఎన్పి ఎంపీలో నుంచి ఎన్ఎఫ్ఐఎన్ తీసివేసినట్లయితే ఎన్డిపి ఎంపి వస్తుంది. ఏమొస్తుంది? ఎన్డిపి ఎంపి. దేనిలో నుంచి? ఎన్ఎన్పి ఎంపీలో నుంచి ఎన్ఎఫ్ఐఎన్ తీసివేశాం. తర్వాత ఈ ఎన్డిపి ఎంపీలో నుంచి నికర పరోక్ష పన్నులు నెట్ ఐటి, నెట్ ఐటిని తీసివేస్తే నాకు ఏమొస్తుంది అంటే ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఏమొస్తుంది? ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. దీని తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడ ఏంటి? జిఎన్పి ఎఫ్సి చెప్పాం. ఈ జిఎన్పి ఎఫ్సీలో నుంచి ఎన్ఎఫ్ఐ తీసాను అనుకోండి, ఎన్ఎఫ్ఐ తీసివేస్తే నాకేం వస్తుంది అంటే జీడిపి ఎఫ్సి వస్తుంది. జీడిపి ఎఫ్సి. ఈ జీడిపి ఎఫ్సీలో నుంచి తరుగుదల తీసాను అనుకోండి, తరుగుదల జీడిపి ఎఫ్సీలో నుంచి తరుగుదల తీసివేస్తే ఏమొచ్చింది? ఎన్డిపి ఎఫ్సి అనేది రావడం జరిగింది. ఓకేనమ్మా, ఎన్డిపి ఎఫ్సి అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ఈ జీడిపి ఎంపీలో నుంచి, ఈ జీడిపి ఎంపీలో నుంచి తరుగుదల తీసాను అనుకోండి, తరుగుదల తీసివేస్తే ఎన్డిపి ఎంపీ వచ్చింది. ఈ జీడిపి ఎంపీలో నుంచి, ఈ జీడిపి ఎంపీలో నుంచి నెట్ ఐటిని తీసాను, నెట్ ఐటిని తీస్తే జీడిపి ఎఫ్సి అనేది రావడం జరిగింది. జీడిపి ఎఫ్సి అనేది రావడం జరిగింది. ఈ ఎన్ఎన్పి ఎంపీలో నుంచి నెట్ ఐటిని తీసాను అనుకోండి, ఎన్ఎన్పి ఎంపీలో నుంచి నెట్ ఐటిని తీసివేస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అలాగే జిఎన్పి ఎఫ్సి నుంచి, జిఎన్పి ఎఫ్సీలో నుంచి తరుగుదల తీసాను అనుకోండి, తరుగుదల తీసివేస్తే ఎన్ఎన్పి ఎఫ్సి వస్తుంది. ఇలా మనం సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జాతీయ ఆదాయ భావనలు. ప్రధానంగా జాతీయ ఆదాయ భావనలు నాలుగు, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి.
వీటిని మనకి ఏం చేశారు, మార్కెట్ ధరల్లోను ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా చూసుకున్నట్లయితే మనకి నాలుగు కూడా మళ్ళీ రెండు రెండు రిచ్చెస్తో గుణిస్తే 8 వచ్చాయి. ఆ 8 ఏంటంటే జీడిపి ఎంపి, జీడిపి ఎఫ్సి, ఎన్డిపి ఎంపి, ఎన్డిపి ఎఫ్సి, జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి. సో వీటన్నిటి యొక్క రిలేషన్ మనం చూసుకున్నట్లయితే ఇలా వచ్చింది. ఓకేనమ్మా, జిఎన్పి ఎంపీలో నుంచి తరుగుదల తీస్తే ఎన్ఎన్పి ఎంపి, జిఎన్పి ఎంపీలో నుంచి ఎన్ఎఫ్ఐ తీస్తే జీడిపి ఎంపి, ఎన్ఎన్పి ఎంపీలో నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే జిఎన్పి ఎఫ్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం, వాటిని మనం ఈ దీని రూపంలో చెప్పుకున్నాం. మనకు ఫైనల్గా జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి ఎఫ్సిని జాతీయ ఆదాయంగా పేర్కొంటామని చెప్పుకున్నాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.